హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టూడెంట్స్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్కి ఎటువంటి షాప్ అవసరం లేదు, మిషనరీస్ అవసరం లేదు, ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయేది చాలా యునిక్ ప్రోడక్ట్ అన్నమాట. ఇండియాలో మొదటిసారి లాంచింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకవేళ మీరు బిజినెస్ని చేయలేకపోతే మొత్తం అమౌంట్ రిటర్న్ కూడా ఇస్తుంది. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, జనరల్గా యూజ్ అండ్ త్రో డిస్పోజల్ డైపర్స్ అనేది ఉంటాయి. ఇటువంటి డైపర్స్ని కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ బ్యాన్ చేశారు. అమెరికా, యుఎస్, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీస్లో ఆల్రెడీ ఈ యూజ్ అండ్ త్రో డిస్పోజల్ డైపర్స్ని బ్యాన్ అనేది చేశారు. ఈ యూజ్ అండ్ త్రో డైపర్స్ వలన సుమారుగా 3.5 మిలియన్ టన్స్ వేస్టేజ్ అనేది అవుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే వాష్ అండ్ రీయూజబుల్ డైపర్ అనమాట. సో దీనివల్ల మనీ అనేది సేవ్ అవుతుంది, పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకు డిమాండ్ ఉంది అంటే ఇండియాలో కూడా డిస్పోజల్ డైపర్స్ అనేది బ్యాన్ కాబోతుంది, కాబట్టి రీయూజబుల్ ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇక ఒకసారి డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇస్తే ఇంకొకరికి ఇవ్వరు. ఈ డైపర్స్ ని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నీడ్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు యూజ్ చేసే డిస్పోజల్వి యూజ్ అండ్ త్రో చాలా ఖర్చు అవుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ అనేది ఎంఆర్పి కేవలం 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ యూజ్ అండ్ త్రో పిల్లల హెల్త్కు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే రీయూజబుల్ డైపర్ అనేది అడ్జస్టబుల్ డైపర్, అలాగే బటన్ డైపర్, పాకెట్ డైపర్ అని రెండు రకాలుగా ఉంటాయన్నమాట. వీటిల్ని మన ఇంట్లో ఉన్న కిడ్స్ ఏజ్ని బేస్ చేసుకొని సెటప్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రీయూజబుల్ డైపర్ అనేది మళ్ళీ క్లీన్ చేసి యూజ్ చేయవచ్చు. అలాగే ఈ రీయూజబుల్ డైపర్ని బాంబో ఫ్యాబ్రిక్ మెటీరియల్తో చేశారు, కాబట్టి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, అలాగే లీకేజ్ అనేది ఉండదు, 100% వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది. రీయూజబుల్ బాంబో డైపర్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలంటే సుమారుగా 1 లాక్ రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇది రీఫండబుల్ అనమాట. 6 మంత్స్ వరకు మీరు బిజినెస్ అనేది చేయాలి, డెవలప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు చెయ్యలేకపోతే మీకు కంపెనీ అమౌంట్ అనేది రీఫండ్ ఇస్తుంది. ఈ 6 మంత్స్ లోపు మీరు 250 రీయూజబుల్ పీసెస్ అనేది సేల్ చేయాలి. మీకు టోటల్గా 55,000 రూపీస్ అనేది ఈ 250 రీయూజబుల్ పీసెస్ సేల్ చేయడం వల్ల వస్తుంది. అలా సేల్ చేసిన తర్వాత పేమెంట్ మొత్తం వచ్చాక మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోవడం, రీసేల్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక ఈ రీయూజబుల్ బ్యాంబో ఫ్యాబ్రిక్ డైపర్ మీద మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే, ఒక ప్యాకెట్ మీద సుమారుగా 80 రూపీస్ నుంచి 90 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు వీటిల్ని మెడికల్ షాప్స్లోను, సూపర్ మార్కెట్స్లోను, జనరల్ స్టోర్స్లోను, చిన్న చిన్న కిరాణా షాప్స్లోను సేల్ అనేది చేసుకోవచ్చు. ఒక షాప్కి సుమారుగా ఒక 10 సేల్ చేసినా కానీ, అలాగా 100 షాప్స్కి మీరు ప్రొవైడ్ చేస్తే సుమారుగా ఒక పీస్ మీద 800 రూపీస్ అనుకుంటే, ఒక షాప్ మీద మీకు 800 రూపీస్ ఉంటుంది, 100 షాప్స్ మీద టోటల్గా 80,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు రీయూజబుల్ బాంబే డైపర్ ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు కంపెనీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఫ్రాంచైజీ అప్లై ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఆ వెబ్సైట్లో డీటెయిల్డ్గా ఇచ్చి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్.